హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి మనకి గాదిరాజు ప్యాలెస్లోని మనకి క్లాత్ ఎగ్జిబిషన్ అయితే మనకి పెట్టారు. అది కూడా డేట్స్ 7, 8, 9 జూన్లో అన్నమాట. ఇది యాక్చువల్లీ లాస్ట్ డేట్ నేను నార్మల్గా వెళ్ళానమాట. ఇంకా క్లౌడ్ చూసి ఇక్కడ బోర్డు పెట్టారు అయితే ఎగ్జిబిషన్ జరుగుతుందని చెప్పేసి అని అనుకోకుండా వెళ్ళి వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను వీడియో. సో ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాని ఆల్ అని ట్యాప్ చేస్తే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు ఆ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. సో నేను ముందుగానే అయితే షార్ట్ అనేది పోస్ట్ చేసేసాను, ఎందుకంటే నేను 9th కదా వెళ్ళాను. ఎవరైనా చూసి వెళ్ళొచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు. 9th రోజే లాస్ట్ డే అనమాట. ఇంకా క్లాతింగ్ తర్వాత మ్యాట్స్ అండ్ బెడ్షీట్స్ ఇవన్నీ ఎలాగున్నాయి రేట్లు అని చెప్పేసాను, ఫుల్ వీడియో చేస్తానని చెప్పాను కదా. ఇంకా 9th ఈవినింగ్ వెళ్ళు అనమాట. వెంటనే షార్ట్ అయితే నేను పోస్ట్ చేసేసాను. ఇక్కడ అయితే మనకి మ్యాట్స్ కానీ జీన్స్ కానీ అండ్ తర్వాత వచ్చేసి మనకి లేడీస్ డ్రెస్సెస్ కానీ ఫుట్వేర్ అండ్ చాలా యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. అండ్ జీన్ ప్యాంట్స్ అండ్ ఫార్మల్స్ అండ్ షర్ట్స్ అండ్ టాప్స్, వెస్ట్రన్ వేర్ టాప్స్, చిన్నపిల్లలవి అయితే నాకు తక్కువ కనిపించాయి. ప్లస్ మెయిన్ ఒకటి నాకైతే రేట్లు అన్నవి కొద్దిగా ఎక్కువ అనిపించాయి అన్నమాట. ఇక్కడ రేట్లు అయితే బాగా ఎక్కువ అనిపించాయి. అండ్ ఇంకొకటి ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి రేట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి అండ్ మనం బాగా ఎంచుకోవాలన్నమాట. నేను వెళ్ళేసరికి మొత్తం అన్నీ చాలా ఎంచేశారు, అక్కడ కుప్పలుగా పోసారు కదా, మనం అందులో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో అది ఒక టైం టేకింగ్ అన్నమాట. అండ్ డ్రెస్సెస్ అయితే కొన్ని కొన్ని బాగున్నాయి, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఎక్కువగా నాకు ఇక్కడ నచ్చినవి వచ్చేసి నాకు బెడ్షీట్స్ బాగున్నాయి అండ్ డోర్ మ్యాట్స్ ఒకటి కొద్దిగా రేట్ అనిపించాయి. మనకి బయట అదే మనకి బయట అయితే డోర్ మ్యాట్స్ అప్రాక్సిమేట్లీ ఒక 200 కలా వచ్చేస్తాయి, ఇక్కడ 350, 250 అలా పెట్టేశారన్నమాట. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను నేను, ఇది మనకి ఏజియోలో కానీ ఇలాంటివి మనకి బయట దొరికేస్తాయి టాప్స్. మనం ఆన్లైన్లో చూసినా కూడా మనకి ఒక 50 రూపీస్ ఎక్కువ అని చూపిస్తుంది అన్నమాట. అక్కడ ఒక ఇక్కడ ఒక 400 ఉందనుకోండి, అక్కడైతే ఆన్లైన్లో అయితే మనం చూస్తుంటే సేమ్ బ్రాండ్ సేమ్ అనమాట 350 అలా చూపిస్తుంది అనమాట. దాని బదులు మనం ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడం మంచిది, లేదంటే మనం తెలిసే షాపుల్లోని కొనుక్కోవడం మంచిది, ఎందుకంటే కొద్దిగా నాకు అమౌంట్ ఎక్కువ అనిపించింది, మనీ ఎక్కువ అనిపించింది అనమాట. ఇంకా అందుకని నేనేమి ఎక్కువ ఏమి తీసుకోలేదు. డోర్ మ్యాట్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ డోర్ మ్యాట్స్ కూడా నాకు అంత అంటే కొత్తగా ఏమి అనిపించలే. మనం డీమార్ట్లో కానీ మనం రిలయన్స్ సిగ్నేచర్స్లో కానీ వీటిలోనే ఇంకా మనకు మంచిగా ఉంటాయి మ్యాట్స్, ఇంకా అందులోనే తీసుకుందామని చెప్పేసాను, గివ్ అప్ ఇచ్చాను. అండ్ ఇక్కడ లాస్ట్ డేట్ కాబట్టి కొన్ని కొన్ని అయిపోయినాయి అండ్ ఇంకొన్ని ఉన్నాయి కానీ ఇంకా అందులో నాకైతే ఎక్కువగా డోర్ మ్యాట్స్ తర్వాత కార్పెట్స్ షూ అయితే షూలు కూడా ఎక్కువ రేట్ ఉన్నాయి, 1500 అంట. అది ఏ బ్రాండో మనకు తెలీదు అండ్ నాన్ బ్రాండ్ అనమాట. ఫుట్వేర్ వచ్చేసి కూడా చూశాను, ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాట్స్, ఇదైతే ఈ మ్యాట్స్ వేస్తే మనకి స్లిప్ అయిపోతుండే ఉంటాయి అన్నమాట టైల్స్ మీద, అయితే మనకి గ్రిప్తో ఉన్నవి కావాలి. ఇవి ఈ మ్యాట్స్ మీద అయితే గబుకొని కాల్ చేస్తే మనం జారిపోతాము, ఆ టైప్లో మ్యాట్స్ ఉన్నాయన్నమాట. ప్లస్ 350 రూపీస్ 350 నుంచి ఉన్నాయి, 250, 350 అంతేనండి, అంతకుమించి నాకైతే వేస్ట్ అనిపించింది. ఇంకా అందుకే ఎవరైనా ముందు వెళ్ళి గ్రాప్ చేసుకుంటారేమో అని చెప్పేసి నేను ఇంకా ముందు ఒక షార్ట్ పోస్ట్ చేస్తాను అన్నమాట. ఇంక ఇది ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి అని షార్ట్ పోస్ట్ చేసేసాను. ఇంకా 9th 10 o'clock వరకు ఉంటుందన్నమాట. 10 o'clock వరకు మనం ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు, 10 లోపు వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంట, అలాగని చెప్పేసి అన్నారు. ఇంకా నైట్ 10 to 11 o'clock వరకు ఉంటుంది ఎగ్జిబిషన్, తర్వాత ఇంకా తీసేస్తారు. ఇది నేను రెండోసారి వెళ్ళడం అనమాట గాదిరాజు ప్యాలెస్ ఎగ్జిబిషన్ అనేది. ఇదివరకు కూడా ఆర్గానిక్ మేళ అనేది ఒకటి జరిగింది, అక్కడ కూడా నాకు ఆర్గానిక్ పెట్టరు కానీ అక్కడ కూడా రేట్ ఎక్కువ అనిపించింది, బాగా ఎక్కువ అనిపించింది అనమాట. అదేదో మనకి పల్లెటూరులో అయితే మనకి ఇంకా తక్కువగా దొరుకుతాయి, అక్కడైతే బాగా ఆవు పిడకలతో సైతం అన్నీ అమ్ముతున్నాయి అనమాట దీవాళీ ముందు. అప్పుడు ఒకసారి నేను వీడియో అయితే పోస్ట్ చేశాను, అది ఒకసారి మీరు చూడలేకుండా ఒకసారి చూడండి, మన వీడియోస్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుట్వేర్ అయితే చూస్తున్నాను, ఫుట్వేర్ కూడా నాకు అంతకేం అనిపించలేదు. ముందు 7th వస్తే బాగున్ను కాకపోతే కొద్ది కరెక్షన్స్ కూడా అయిపోయినాయి. ఇక్కడ ఈ టైప్లో స్లిప్పర్స్ అయితే నాకు అస్సలు నచ్చవన్నమాట,
ఇంకా స్లిప్ అవుతూ ఉంటాయి. అండ్ షూ అయితే బాగున్నాయి, పిల్లల షూలు కానీ మగపిల్ల మగవాళ్ళ షూలు కానీ బాగున్నాయి, కానీ అది అంత బ్రాండ్ అనిపించలేదు, ప్లస్ వెయిట్ ఎక్కువ ఉన్నాయి అండ్ 1500 ఉంది రేటు, ఇంకా అందుకని వదిలేసాను అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి నేను వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. నేనైతే అనుకోలేదు అసలు వెళ్దాంలే అంటే, ఇద్దరు ముగ్గురు చెప్పారు కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అని చెప్పారు తప్పితే, సరే చూద్దాం ఒకసారి వెళ్ళి అని చెప్పేసి అనుకున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి వీడియో తీయాల్సి వచ్చింది. అయితే ఇంకా ఎలాగో తీసాను కాబట్టి మీ అందరితో షేర్ చేద్దాము ఎలాగున్నాయి రేట్లు అని చెప్పేసి. ఇక్కడ షూ చూస్తున్నారు కదా, ఫార్మల్ డ్రెస్సెస్ మీదకైతే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ వేరు షూ చూస్తున్నారా, ఇది ఇవే చెప్పాను కదా 1500 అని చెప్పేసి. ఇంకా అక్కడ బార్గెనింగ్ లేదు, ఏం లేదు, ఫిక్స్డ్ రేట్ అన్నమాట. ఇంకా ఎగ్జిబిషన్స్కి ఏదో ఎగ్జిబిషన్స్ అయితే ఏదో ఒకటి అలా పెడుతూనే ఉంటారు, ఇంకా అందుకని చెప్పేసి అని ఈసారి అంత ఏమీ తీసుకోలేదు. ఇంకా ఫార్మల్ డ్రెస్సెస్ మెన్స్ వేర్ ఫార్మల్ డ్రెస్సెస్ ఇవన్నీ చూసాము, కాకపోతే అనుకున్న సైజెస్ లేవు, సైజెస్ అయితే మొత్తం అయిపోయినాయి, ప్లస్ రేట్ కూడా ఎక్కువ అనిపించింది. ఇక్కడ క్యారేజ్ బాక్సెస్ కూడా మనకి పౌచెస్ కూడా సేల్ చేసిందన్నమాట. ఇక్కడ ఓన్లీ టాప్స్ చూసారా మనకి, ఏ టాప్ అన్నా సరే 500 అనమాట. ఇంకా అంతగా ఇదైతే స్లీవ్లెస్ టాప్స్ కొన్ని ఉన్నాయి, ఫుల్ టాప్స్ కొన్ని ఉన్నాయి, మా పాప చూపిస్తుంది కదా. సో గైస్, ఈ సారి నుంచి అయితే కంపల్సరీగా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంకా నార్మల్ షాపింగ్ బ్లాగ్స్ కానీ నార్మల్ బ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ ఇవన్నీ పోస్ట్ చేస్తూనే ఉంటాను గైస్. ఇంకా చూస్తున్నారు కదా జనాలు అయితే తక్కువ మంది లేరండి, ఫుల్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందన్నమాట జనాలు. నేను వెళ్ళినప్పుడు అనుకున్నాను బాబోయ్ అన్నట్టుగా అనిపించింది, కాకపోతే ఇందులో ఒకసారి కలెక్షన్ ఒకసారి చూద్దామని చెప్పేసి అనుకున్నా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా బెడ్షీట్స్ కూడా రేట్ హెవీగా ఉంది. అక్కడ 1900 అయితే 50% ఆఫ్ అంటుంది, అండ్ 1900 ఇంకా 900-800 అప్రాక్సిమేట్లీ అలా ఉంటుంది రేటు మనకి. నాకైతే ఎక్కువ అనిపించింది, ఇంక అందుకే ఏమి తీసుకోలేదు, ఇంకా అంతా విండో షాపింగ్ చేసుకొని సైలెంట్గా బయటకు వస్తాం అన్నమాట. ఇక మీదటి నుంచి అయితే వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి, మీరు నన్ను ఆదరించండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ రేపు పొద్దున్న బ్యాక్ టు స్కూల్ కదా మనకి, పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోవాలి, వాటికి సంబంధించినవి థింగ్స్ ఇవన్నీ తీసుకోవాలి కదా, అవి వాటి వ్లాగ్స్ కూడా మీకు వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి పిల్లలకి ఏటి కొంటే మంచిది ఏటి బాగుంటాయి అని చెప్పేసి అని కూడా నేను కూడా ఒక వ్లాగ్ చేస్తాను. సో గైస్, ఇంకైతే నా షాపింగ్ అయితే అయిపోయింది అన్నమాట ఇక్కడ, ఇంకా ఓన్లీ విండో షాపింగ్ మాత్రమే. ఇంకా జనాలు చూసి అయితే నాకు ఇంకా షాపింగ్ చేయనిపించలేదు, ఇంకా అంత వివసంగా వచ్చారన్నమాట, ప్లస్ రేట్లు కూడా హెవీ కొనడం వల్ల నాకైతే ఇంకా ఓన్లీ విండో షాపింగ్ చేసుకొని బయటకు వచ్చానమాట. మా వారైతే తీసుకుందామని చెప్పి అనుకున్నా, కానీ నేనే వద్దని చెప్పి ఆపేశాను. అండ్ ఇంకా మిగతా వీడియోస్ కూడా మీకు వస్తూనే ఉంటాయి, ఇంకా ఫర్దర్ వ్లాగ్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి, పోస్ట్ చేస్తూ ఉంటాను గాయస్. ఇంకా బయట నుంచి చూస్తున్నారు కదా గాదిరాజు ప్యాలెస్ వ్యూ అయితే చాలా బాగుంది. వేరే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అందరికీ బై, టాటా, టేక్ కేర్.